YCP కంచుకోటలో టీడీపీ ఫెయిల్యూర్ స్టోరీ. ఎన్నికలకు మరో 6 మాసాలే గడువు ఉంది. ప్రతి జిల్లాను ప్రాణప్రదంగా భావిస్తున్న ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన ప్రతి విషయాన్ని చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన అధికారంలోకి వస్తే అది ఆయనకే కాకుండా పార్టీకి, ముఖ్యంగా దేశంలోని కేంద్ర రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. దీనిని గ్రహించే ఆయన ఇక్కడ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ప్రతి సీటు ఓటును కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అయితే పార్టీలోని కీలక నేతలు మాత్రం ఇలా భావించడం లేదు. కుల రాజకీయాలతో కుమ్మలాడుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరులోనూ టీడీపీ నేతలు కుమ్మలాడుకుంటూనే ఉన్నారు. ఇక్కడ నుంచి భారీ సంఖ్యలో స్థానాలు గెలుచుకుని బాగా వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే నాయకులు మాత్రం కులాల చిచ్చును రగల్చుకుంటూనే ఉన్నారు. గూడూరు కన్నబాబు 2014 ఎన్నికల్లో ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో తర్వాత ఇన్ఛార్జిగా కొనసాగారు. ఆ తర్వాత టీడీపీలోకి మాజీ మంత్రి ఆనం చేరిన క్రమంలో ఆయన్ను ఇన్ఛార్జిగా నియమించి కన్నబాబును తప్పించారు. అప్పుడు కూడా ఆనంకు కన్నబాబుకు పొసగని పరిస్థితి. జిల్లాకు చెందిన మంత్రులు కన్నబాబుకు సపోర్ట్ చేస్తున్నారని ఆనం రగిలిపోయేవారు. ఆ తర్వాత ఆయన వైసీపీలోకి వెళ్లిపోయి ప్రస్తుతం వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. తదనంతరం మారిన సమీకరణాలలో కన్నబాబు ఇన్ఛార్జి పదవిని ఆశించారు. అయితే టీడీపీ అధిష్టానం తాత్కాలిక ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించింది. దీంతో కన్నబాబు పార్టీని కాపాడండి అంటూ నేరుగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఆమరణ దీక్షకు దిగారు. ఇక అక్కడి నుంచి ప్రారంభమైన విభేదాలు ఇప్పటికే సద్దుమడగకపోవడం గమనార్హం. ఇప్పుడు మాజీ మంత్రి ఆదాల బొల్లినేని కృష్ణయ్యను తెరపైకి తీసుకొచ్చారు. 2 పర్యాయాలు సీఎంను కలిసిన తర్వాత ఆయన పార్టీలో అధికారికంగా చేరకుండా పార్టీ సభ్యత్వం తీసుకోకుండా కార్యక్రమాల్లో పాల్గొనడం, అన్ని మండలాల్లో శ్రేణుల్ని కలుస్తున్నారు. ఈ క్రమంలో సహజంగానే అసంతృప్తి నేతగా ఉన్న కమ్మ వర్గానికి చెందిన కన్నబాబు తీవ్ర ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. రెడ్డి వర్గం ఇక్కడ హవా చలాయిస్తోందని, తాము ఏళ్ల తరబడి చేసిన కృషితో వీరు ఇప్పుడు సుఖపడుతున్నారని పేర్కొంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర దీనిపై దృష్టి సారించి జరిగిన పరిణామాలను పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయినా కన్నబాబుకు ఎలాంటి స్వాంతన లభించలేదు. పైగా ఆయనకు బొమ్మనకుండా పొగబెడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.